ఆనందరావు విజయ దేవరకొండ పరువు నిలబెట్టాడండి. ఏంట్రా బాబు ఈ సినిమా కూడా ఉపమా అయిపోయిందంటే ఆయన యుఎస్ వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాడేమో అనుకున్నాం, కానీ ఇండస్ట్రీకి ఆనంద్ కావాలి అనిపించుకునేలాగా ఉన్నాడు. నాకు తెలిసి ఒక రెండు మూడు సినిమాలు బుక్ అయిపోతాయి సినిమాకి. నాకు తెలిసి ఇవిడు వెళ్ళండి, ముందు వెళ్ళండి, ఇప్పుడు నన్ను గుద్దేస్తుందని భయం వేస్తుంది. సినిమా అయితే ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి లవ్ స్టోరీ, అంటే లవ్ స్టోరీలు చాలా సినిమాలు వచ్చినా కూడా ఒక ఫీల్ గుడ్ మూవీ, హార్ట్ టచింగ్ మూవీ అనమాట. థియేటర్ నుంచి ప్రతి వాళ్ళు కూడా ఫస్ట్లో గుర్తొస్తుంది ఈ సినిమా చూసిన వాళ్ళకి. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వెళితే మాత్రం విడిపోతారు, థియేటర్లోనే విడిపోతారు. ఇగో నీ ఫోన్, ఇగో నీ డ్రెస్సులు, ఇగో నీ ఉత్తరాలు, ఇగో అన్నీ నీకు ఇచ్చేస్తారని చెప్పేసి ఎవరికైనా విడిపోతారు. దయచేసి కలిసి వెళ్ళకండి, వెళ్ళాలి. వెళ్తేనే తెలుస్తుంది ఎవరి నిజస్వరూపం ఏంటో. ఫస్ట్ వచ్చిన లవ్ ఫస్ట్ చచ్చేదాకా ఉంటుంది, మధ్యలో వచ్చినట్టు మధ్యలోనే పోతారని స్క్రీన్ మీద చూపించాడు. నాకు తెలిసి ఈ డైరెక్టర్కి ఒక మంచి లవ్వరు తగిలి మోసం చేసి దేకించేసి చేపం తోనట్టు తోమించేస్తే కథ రాసుకున్నాడు ఈ కథ. ఈ కథను తీసుకెళ్ళి ఎంతమంది దగ్గర తీసుకెళ్ళినా తర్వాత చూద్దాంలే, తర్వాత చూద్దాంలే అని చెప్పి ఒక డైరెక్టర్లా గుర్తించలేదు. కానీ ఇదే ఒక ముక్కలో ఇది సూపర్ హిట్. ఇద్దరు బాగా చేశారు, హీరోయిన్ బాగా చేసింది, అంతా బాగుంది. కానీ అన్ని సినిమాలు అలాగే ఉంటాయి, కానీ చాలామంది అబ్బాయిలకి అమ్మాయిలకి ఒక గుడ్ మెసేజ్, బుద్ధి తెచ్చుకుంటారు, బుద్ధి తెచ్చుకుంటారు కంపల్సరీగా. పేరెంట్స్తో వస్తే మీరు ఐఫోన్లు ఇచ్చేసి ఏం చేస్తున్నారు ఒకసారి నిఘా పెట్టండి. అమ్మాయిలు అందరూ కూడా ఇలాగే ఉన్నారు, ఫోన్ చేస్తే ఎవడరా అంటే అన్నయ్య అంటుంది. అది అన్నయ్య కాదు, అది అన్నయ్య కాదు, అది ఆరు మొగుడు. అలాగే నా అబ్బాయిలు కూడా ఏదో తిన్నంగా ఉన్నారని అనట్లేదు. ఇగో అబ్బాయిలు కూడా చూపించారుగా ఫ్రెండ్ క్యారెక్టర్, ఆడు ఏం చేస్తాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు. మీ అమ్మ మీరు మీ ఐఫోన్ ఇచ్చి కారులో తిప్పాడు, ఎక్కడికైనా తీసుకెళ్తున్నాడు అంటే ఆడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. కానీ మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తి ఎలాంటి తప్పుడు పని చేసినా మిమ్మల్నే ప్రేమిస్తాడు, అది సినిమాలో చూపించాడు. ఇది ఆటో డ్రైవర్కి అంకితం ఈ సినిమా. రేపటి నుంచి కొటేషన్లు ఉండవు, ఆడది గుద్దిందంటే గుండెల మీద ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.